వెల్కమ్ టు టీఆర్9 టీవీ, నేను సౌందర్య. చిన్న శంకరంపేట మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చిన్న శంకరంపేట జర్నలిస్టులు వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు అందజేశారు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జర్నలిస్ట్ నాయకులు శ్యామ్ చంద్రం గౌడ్ మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ ఆరోగ్య కార్డులు జారీ చేసి అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో చర్యలు చేపట్టాలని కోరారు. 239 జీవోలకు చేసిన అర్హులైన జర్నలిస్టులందరికీ అడ్రికేషన్ కార్డులు అందించాలని వారు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యాదగిరి రాచర్ల నరేందర్, అరుణ్ కుమార్, అంజాగౌడ్, కృష్ణ గౌడ్, అశోక్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ ఈరోజు ఈ ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుకైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ప్రభుత్వపరమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఆరోగ్య సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు అలా అమల్లో ఉందా లేదా అనే ఒక మీమాంస ఉంది. ఆ హెల్త్ కార్డుల వ్యవస్థను వెంటనే పునరుద్ధరించి జర్నలిస్టులకు ఆరోగ్య పథకం ప్రత్యేకంగా కొనసాగించాలి. అలాగే ప్రతి ఒక్కరికి వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అగ్రేషన్ కార్డులు అందించి వారిని గుర్తించి ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలు చేయాలని కోరుతూ ఈ ఉద్యమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించారని గుర్తించిన సీఎం స్పందించకుంటే అదే ఉద్యమం మళ్ళా పునరావృతమవుతుందని కూడా గుర్తించి న్యాయమైన సమస్యలను పక్కా పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. ప్రభుత్వంపై ఈరోజు టీయూడబ్ల్యూజే ఐజీ ఆధ్వర్యంలో నిర్వహణ చేయడం జరిగింది. రాష్ట్ర పిలుపు మేరకు చిన్న శంకరంపేటలో తహసీల్దార్తో మెమోరాండం ఇవ్వడం జరిగింది. 239 జీవోలను రద్దు చేస్తూ అర్హులైన అందరికీ అడ్రికేషన్ ఇవ్వాలన్నది మా ముఖ్య డిమాండ్. అర్హులైన వారికి సైతం ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ డిమాండ్ను సీఎం గారు ఆమోదించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు సైతం ఈరోజు ముఖ్యమంత్రికి దృష్టి తీసుకెళ్లడానికి ఉన్నతమయ్యారు. మా సమస్య తీరేంత వరకు టీయూడబ్ల్యూజే ఐజీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.